హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ వంటిల్లు. అందరికీ ముందుగా భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండుగ అనేసరికి అందరిళ్ళల్లో స్వీట్స్ చేసుకుంటాం కదా. సో ఈరోజు నేను ఎంతో ఈజీగా తొందరగా అయిపోయే సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో ఈరోజు చూసేద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని కొంచెం పాన్ వేడైన తర్వాత ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. ఇది పొట్టు లేని మినపప్పు. మంటని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దీనికి ఒక 1.5 టేబుల్ స్పూను నేను బియ్యం వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల సున్నుండలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. జాగ్రత్తగా వేపుకోవాలండి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మంటని ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిద్దాం. మినపగుళ్ళు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని దీన్ని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలండి. బాగా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక కప్పు షుగర్ని పౌడర్ చేసుకున్నాను, షుగర్ పౌడర్ వేసుకోవాలి. నేను ఒక కప్ వేసుకున్నానండి. మీరు తీపి తినేవాళ్ళు ఇంకా ఒక 1/2 కప్ వరకు వేసుకోవచ్చు. దీనికి ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. వేసుకుని దీన్ని అంతా కలిసేలాగా కలుపుకుందామండి. అంతా కలిసిన తర్వాత ఒకసారి మీరు షుగర్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా షుగర్ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఉండ రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకుని ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్టు 2 చేతులతో ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంతో ఈజీగా తొందరగా ఎంతో రుచికరమైన సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి నేనైతే సున్నుండలు చేశాను. మీరు కూడా నా వీడియోని చూసి ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇంకా కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ రెసిపీస్ కోసం శ్రీలూస్ వంటిల్లుని ఫాలో అవ్వండి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.